మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో నటీనటులు అడుగుపెట్టి తమదైన నటనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపునే సంపాదించుకున్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే నిజానికి మనం అలాంటి ఎందరో నటీనటుల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము ముఖ్యంగా సపోర్టింగ్ ఆర్టిస్టులు అందులోనూ లేడీ సపోర్టింగ్ ఆర్టిస్టులకు ఉన్న టాలెంట్ కానీ గుర్తింపు కానీ అంతా ఇంత కాదు ఏళ్లు గడిచినప్పటికీ సపోర్టింగ్ ఆర్టిస్టులుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలా చెప్పుకుంటూ పోతే అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటికీ సపోర్టింగ్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళు ఎందరో ఒకప్పుడు అమ్మ పాత్రల్లో వదిన పాత్రల్లో ఇప్పుడు వాళ్లే అమ్మమ్మ పాత్రల్లో కూడా కనిపిస్తూ అలరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది అలాంటి ఓ సపోర్టింగ్ యాక్ట్రెస్ గురించి ఈమె కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా తనదైన నటనతో గడుసుతనంతో గయ్యాలితనంతో అందరినీ బాగా అలరించింది ఇకపోతే ఈమె కూడా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈమె పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమేమో కానీ ఈమె నటించిన సినిమాలు చూస్తే మాత్రం అందరం తప్పకుండా గుర్తుపట్టేస్తాము ఓ ఈమెనా అని అనాల్సిందే ముఖ్యంగా అమ్మ పాత్రలోను వదిలి పాత్రలోను పక్కింటి ఆమె పాత్రలోను గయ్యాళితనంతో గడుసుగా కనిపించి అలరించింది మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటి ఎవరయా అంటే కాకినాడ శ్యామల ఈమె ముందు నాటక రంగంతో తన కెరియర్ని ప్రారంభించింది ఎన్నో నాటకాలు వేసి నాటక ప్రదర్శనలు అందించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక ఆ తర్వాత తెలుగు తమిళ భాషలో దాదాపు రెండు వందలకి పైగా సినిమాలు నటించి ఆర్టిస్ట్గా తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకుంది కాకినాడ శ్యామల ఈమె పుట్టి పెరిగిందంతా కాకినాడలోనే చిన్నప్పుడే ఈమె తండ్రి చనిపోయారు చిన్నప్పటి నుంచే ఈమెకి సినిమాల్లో పాటలు పాడాలి అన్న కోరిక ఉండేది దాంతో ఆమె ఎలా అయినా పాటలు పాడాలి అని అనుకునేది ఇక మొట్టమొదటిసారిగా ఆమె వేసిన నాటకాల్లో ఆమె పాట పాడింది పైగా ఆమె నాటకంలో నటించి గుర్తింపును కూడా సంపాదించుకుంది నిజానికి ఇలా నాటక రంగంలో రావడం ఆమె తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినప్పటికీ తాను ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అన్న పట్టుదలతో నాటక రంగం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వెండితెరతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఈమె మొట్టమొదటిసారిగా నటించిన సినిమా మరో చరిత్ర మరో చరిత్రలో కమల్ హాసన్కి తల్లిగా నటించిందే ఈ కాకినాడ శ్యామల ఇప్పుడు అందరూ మీరు గుర్తుపట్టే ఉంటారు ఆవిడ ఎవరు అవునండి గడసరి తల్లి పాత్రలోను అత్త పాత్రలోను ముఖ్యంగా పక్కింటి ఆవిడ పాత్రలో నటించి బాగా అలరించింది ఈమె ఇక ఆ తర్వాత ఈమె గుప్పడి మనసు నిత్యప్సు మంగళి దశ తిరిగింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తరంగిణి నాలుగు స్తంభాలాట ఆలయ శిఖరం బలిదానం ఆనందభైరవి మయూరి ప్రేమించి పెళ్ళాడు రుద్రవీణ వంటి సినిమాలతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది అలాంటి ఈ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కాకినాడ శ్యామల ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా నిలదొక్కున్న వాళ్లే ఒక తరుణంలో చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో పడిపోయిన కథలు ఎన్నో విన్నాము అలాంటి సపోర్టింగ్ ఆర్టిస్టు ఇంత సంపాదించిందా అని అనుకుంటారు ఆమె ఎంత సంపాదించిందో తెలిస్తే రెండు వందలకు పైగా సినిమాల్లో నటించింది ఈమె ఈమె ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే ఆస్తుల విలువ దాదాపు యాభై కోట్ల పైమాటే ఈమెకి స్థలాలు ఇళ్ళు అంటూ హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లోను మరియు చెన్నైలోనూ ఉన్నాయని చెప్పుకొచ్చింది ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నానని తన ఇద్దరు కూతుళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అని కూడా చెప్పింది అంతేకాదు ఒకనొక సందర్భంలో తన భర్త సంపాదించిన ఆస్తుల్లో పది కోట్లు తానే పోగొట్టాను అని కూడా చెప్పింది దీన్ని బట్టే చెప్పచ్చు కాకినాడ శ్యామలకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఏది ఏమైనప్పటికీ సపోర్టింగ్ ఆర్టిస్టుగా రాణించి మంచి గుర్తింపు సంపాదించుకొని చివరికి డబ్బు లేని స్థితిలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవితాన్ని వెళ్లబుచ్చిన వాళ్ళు ఎందరో మరి అలాంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూసాము అలాంటిది సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మనందరినీ అలరించిన శ్యామలకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఒకడా మాత్రం మర్చిపోకండి